too. नूट नलभ निजकवर्गल मंडल अध्यक्ष डिविजन अध्यक्ष मुनपाल पैध अद्यक्ष मनस्फूर्ति जनसेन तरफ मी अंदर की मनस्फूर्ति नैन आह्वान पल पार्टी निर्माण पार्टी निर्माण चला कष्ट साध्यम सर पद संवस कृतम पार्टी स्टार्ट चला प्रतिकूल परस्थित नूट याबई मंद प्रारंभि चाला सार्लु मन सभल्लो चेप्तुन्नप्पुडु एप्पुडु मी मंडल अध्यक्षुलु एवरु कनिपिंचारनि अडुगुता उंटारु ई रोज अलांटि अडिगे वाळ्ळंदरिकी नूट नलभ नियोजकवर्गाल्लो उन्न मंडलालन्नितिकी मा अध्यक्षुल्नि मीकु ई रोजुन सभामुखंगा परिचयं चेस्तां अलागे మిగతా 35 నియోజక వర్గాల్లో అక్కడ ఉన్న చిన్న కొంచెం చిన్నపాటి ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేసుకొని కొంత స్ట్రీమ్లైన్ చేసి మిగతా 35 నియోజక వర్గాల్లో కూడా త్వరలో నేను అనౌన్స్ చేస్తా. సో పార్టీ నిర్మాణం చాలా టఫ్ జాబ్. ఒక పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేయడమే వేల కోట్ల తోటి ముడిపడి ఉన్న రాజకీయాల్లో వందలు వేల కోట్లు లేకుండా కేవలం ఒక సంకల్ప బలంతో ఒక ఐడియాలజికల్ కమిట్మెంట్ తో ఎన్ని పార్టీలు వచ్చినా సరైన న్యాయం జరగట్లేదు. ప్రజాక్షేత్రంలో వారసత్వపు రాజకీయాలు కాకుండా తపన పడే వాళ్ళు భావజాలం బలం ఉన్న వాళ్ళు రాజకీయాలకు రావాలి. समस्या ले में निजंगा पोराड़गल की सत्ता उन्नावल की इदु वका प्लाट्फार्म अव्वाले इलांटि इन्नो कलल कनी प्रारंभिस्ते आ कला ई रोजुना ई विधंगा मीकु मी द्वारा साकारं अवटं नाकु मनस्फूर्तिगा चाला आनंदं कलिगिंचिंदि. वका नेनु एप्पुडु नायकुडु अने पदानिकि नेनु एप्पुडु तीसुकोनु ना साटि मनुषुलकि ना तोटि मनुषुलकि నేను ఏదన చేయగలనని దాంట్లో భాగంగా 10 మంది చూస్తారేమనే నాయకుడిని అని మీకు అనిపిస్తేమో కానీ నేను మీలో ఒకడిని మీ ఒక కార్యకర్తని అనుకోండి. జనసేన నేను కూడా కార్యకర్తను కాదు నాయకత్వపు బాధ్యతలు వహిస్తున్న కార్యకర్తను అంతే. కానీ ఒక పార్టీని తీసుకెళ్ళడానికి చాలా అనుభవించాల్సి వస్తుంది. లేడికి లేచిందే పరుగన్నట్టుగా చాలా మంది పార్టీ పెట్టగానే వెంటనే ముఖ్యమంత్రి అయిపోతాం అసలు ఎందుకు వచ్చావు పార్టీలోకి ఇట్లా 14 నుంచి నేను చాలా అనుభవిస్తా ఉన్నాను. నేను మార్పును కోరుకునేవాడిని పరివర్తన. ఒక ఇంట్లో వంట చేసుకునే గృహిణి ఎంత జ్ఞానం ఉంటది ఎంత తెగింపు ఉంటది అవకాశం ఇస్తే ఈ రోజున అలా అవకాశం ఇచ్చాం కాబట్టి ఇంతమంది మహిళా నాయకురాలు ఈ మధ్యన బయటకు వచ్చారు. అలాగే డబ్బు లేకుండా రాజకీయం చేయొచ్చా అంటే
అది సాధ్యమని చూపించాం మనం. సో దీంట్లో భాగంగా కొంతమంది మన నాయకులు డబ్బు లేకుండా అంటే అసలు డబ్బులు ఖర్చు పెట్టద్దని కాదు, కాఫీలు టీలు కూడా ఇవ్వద్దని కాదు నా ఉద్దేశం. చాలా కన్వీనియంట్గా వాడేసుకుంటారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది, జీరో బడ్జెట్ అనే పదం నేను ఎప్పుడు చెప్పలేదు. అందరూ జీరో బడ్జెట్ చెప్పి చాలా కన్వీనియంట్గా మాట్లాడేస్తారు. జీరో బడ్జెట్ నా ఉద్దేశం ఏంటంటే, నేను ఎప్పుడు నా నోట్లోంచి ఆ పదం ఈరోజు దాకా నేను ప్రపోజ్ చేసింది కాదు. ఆ పదం ఓట్లు కొనకుండా రాజకీయం చేయాలి అన్నాను, కానీ అసలు డబ్బులు ఖర్చు పెట్టకుండా రాజకీయం చేయడం కుదరదు. నేను కూడా చాలా కోట్లు ఖర్చు పెడతాను సంవత్సరానికి పార్టీ నడపడానికి. అలాగే నాయకులుగా ఎదుగుదామనుకున్న ఎమ్మెల్యే స్థాయిలో వ్యక్తులు కానీ లేదంటే ఎవరైనా సరే కనీసం డబ్బు లేకపోతే, నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి నేను ఒక మండల స్థాయిలోనో ఒక వార్డు స్థాయిలోనో నాయకుడు అవ్వాలి అనుకుంటే నా దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, కానీ నేను 10 మంది దగ్గరికి వెళ్ళి అడుక్కు తెచ్చి పెట్టినా సరే ఒక 4 గ్లాసులు కాఫీ నీళ్ళన్న పోస్తాను. నేను పంచదార లేకపోతే చీప్గా దొరికి ఒక బెల్లం తీసుకొచ్చి కలిపి మరి ఇస్తాను. అంటే నువ్వు నిజంగా నిలబడాలంటే డబ్బుతో పనిలేదు, మనసు ఉండాలి. కానీ కొద్దిమంది మనకి ఏమనిపిస్తుంది కన్వీనియంట్గా డబ్బు ఖర్చు పెట్టకుండా, అట్లా అవ్వదు. డబ్బు ఖర్చు పెట్టాలి, ఓట్లు కొనకుండా రాజకీయం ఎలా చేద్దాం, అదే నెక్స్ట్ స్టెప్ అది. ఈ రోజున నేను 1 కోటి రూపాయలు ప్రతి సంవత్సరం మన జన సైనికులకి ఎల్ఐసి పాలసీకి ఎందుకు ఇస్తానంటే అది నా కాంట్రిబ్యూషన్. మీరు 500 రూపాయలు ఇచ్చినప్పుడు నేను 1 కోటి రూపాయలు ఇస్తాను. ఒక జన సైనికుడు 500 రూపాయలు ఇచ్చినప్పుడు నేను 1 కోటి రూపాయలు మా జన సైనికులకి ఇస్తాను. నేను వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ భద్రంగా ఉండటానికి ఒక పార్టీ నిర్మాణాన్ని చేయడానికి చాలా అవమానాలు ఎదుర్కోవాలి. ఎంత భావన బలం లేకపోతే మార్పు తీసుకురావాలి మన సమాజంలో, ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా, అని కంకణం కట్టుకోకపోతే ఒక పార్టీని నేను నడపలేను. మీకు 2008 పరిస్థితులు కూడా తెలుసు, వాటన్నిటిని తట్టుకొని నిలబడింది జనసేన, గుర్తుపెట్టుకోండి. అంటే నాకు ఇంత పాపులారిటీ ఉంది, నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు, దయచేసి ఇంకొకసారి చెప్తాను, నేను ఒక కులానికి నాయకుడిని కాదు. నేను మానవతావాదిని, దేశభక్తుడిని, సమాజంలో అందరూ బాగుండాలని ఆకాంక్షించేవాడిని. అలాగే నేను పుట్టిన కులానికి సంపూర్ణమైన గౌరవం ఇచ్చేవాడిని. మిగతా కులాలకు ఎంత గౌరవం ఇస్తాను, నేను పుట్టిన కులానికి కూడా అంతే వీసుమెత్త తగ్గకుండా గౌరవం ఇచ్చే వ్యక్తిని నేను. కానీ నేను కుల రాజకీయం చేయను. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే ఏం చేయాలని ఆలోచిస్తాను తప్ప, ఒక నేను పుట్టిన కులం ఒకటే బాగుండాలనుకుంటే చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు కులంలో ఉన్న నాయకులు. నేను వాళ్ళకి నేను అట్లా నేను లేను. నేను ఇబ్బంది లేకుండా మాట్లాడటమే నాకు తెలుసు. ఓట్లు పడతాయా లేదా నాకు తెలియదు, ఎందుకంటే నా అభిమానులు, నేను సినిమాల ద్వారా పెరిగిన వాడిని, నా అభిమానులు తెలంగాణలోను, కర్ణాటక, బార్డర్ ఏరియాస్ ఆఫ్ మహారాష్ట్ర, తమిళనాడు, ఇంక్లూడింగ్ కొన్ని చోట్లకి వెళ్తే ఒకసారి నన్ను వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కూడా రమ్మంటారు. అక్కడ ఖరగ్పూర్లో ఇక్కడ చాలా విపరీతం తెలుగు జనం ఉన్నారు, మీరు చెప్తే కొంత ఇక్కడ ఓటింగ్ సర్లు మారుద్దని. ఎంత అభిమాన బలం ఉండి నన్ను కేవలం ఒక కులానికే పరిమితం చేస్తానంటే అది సరైనది కాదు. విమర్శలు చేసేవాళ్ళు కూడా అందరూ దయచేసి కొంచెం పెద్ద మనసుతో ఆలోచించే మీరు ఒక నా గురించి ఒక మాట అనండి. రామారావు గారు 1980ల దశకంలో పార్టీ పెట్టినప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇన్ని పార్టీలు లేవు. ఆయన 60 సంవత్సరాల తర్వాత వచ్చిన ఆయన, ఆ టైంలో ఆయన పక్క అండగా నాదిరిలో భాస్కర్ రావు గారు, ఉపేంద్ర గారు, చాలా పెద్ద పెద్ద నాయకులు, ఎన్జి రంగా గారు లాంటి పెద్ద నాయకులు, వారి సలహాలు సూచనలతో పాటు పెట్టిన పార్టీ అది. అప్పుడు ఒక కాంగ్రెసే ఉండేది, కానీ ఇప్పుడు ఇంత డబ్బు లేదు, అప్పుడు ఇంత క్రిమినాలిటీ లేదు పాలిటిక్స్లో, ఇంత ఇంత పగ
ప్రతీకారాలు కూడా లేవు పాలిటిక్స్లో. వాళ్ళు వచ్చిన కాలం వేరు, వాళ్ళు ఉన్న పరిస్థితులు వేరు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి పాపులారిటీ ఉన్నంత మాత్రాన అతను అర్జెంటుగా గొప్ప రాత్రి రాత్రి అధికారం వచ్చేస్తే అనేది ఒక కలమ కలది. అది రామారావు గారికి జరిగిందేమో కానీ నాకు జరుగుద్దని నేను ఎప్పుడూ కళ్ళలో కూడా ఆశించలేదు. కష్టపడి ఇటుక 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 పేర్చి కట్టడం, ఉన్నతమైన కట్టడం కడతాం. అందుకు సిద్ధపడి వచ్చాను, అందుకు 25 సంవత్సరాలు నేను మాట మాట్లాడతాను. అలాగే విధ్వంసపూరిత రాజకీయం, నిర్మాణాత్మక రాజకీయం, రెండు పదాలు ఉన్నాయి. నువ్వు నాకు సపోర్ట్, నాకు ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తాం తప్ప నేను బాగుండాలంటే ఏం చేయాలి నేను ఇప్పుడు ఆలోచించను. ఆంధ్రప్రదేశ్ బాగుంటే పవన్ కళ్యాణ్ బాగుంటాడు, ఆంధ్రప్రదేశ్ బాగుంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు, అట్లా ఆలోచించాలి తప్ప పదవినే టార్గెట్గా పెట్టుకొని చేస్తే ఏమవుద్దంటే చాలామంది నచ్చకపోవచ్చు ఈ పదం. నేను ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సీఎం సీఎం అని అరుస్తారు. నినాదాలతోటి సీఎం అవ్వలేం, ఓట్లేస్తేనే సీఎం అవుతాం. రోడ్ల మీదకు వచ్చి గజమాలలు వేసి, క్రేన్లు పెట్టి గజమాలలు వేస్తే సీఎం అవ్వం, ఓట్లేస్తే సీఎం అవుతాం. హారతులు పెట్టితే సీఎం అవ్వం, ఓట్లు వేస్తే సీఎం అవుతాం. వ్యక్తిగతంగా నేను ఎప్పుడో ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన ఆరాధన ఉంటుంది, విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఆరాధన ఓట్ల కింద మారినప్పుడు ఎంత ప్రజాభిమానం ఉన్నా నిష్ప్రయోజనం అది. టీవీల్లో బాగుంటుంది, టీఆర్పీలకు బాగుంటుంది తప్ప అధికారం దిశగా వెళ్ళాం. నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పింది, అజాత శత్రువుని అవ్వడానికి రాజకీయాల్లోకి రావాలి. కొంతమంది నన్ను శత్రువుగా పరిగణిస్తానంటే సంతోషం, నేను మీకు శత్రువునే, భయపడని నన్ను చూసి, నాకు ఆ భయాలు లేవు. రాజకీయాల్లోకి వచ్చి ఒక అభిప్రాయం చెప్పినప్పుడు దానికి ఒక విరుద్ధమైన అభిప్రాయం ఒకటి ఉంటుంది, ఒక డిసెంట్ ఉంటుంది, ఒక వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. అందువల్ల నేను కొంతమందిని, మెజారిటీని రక్షించడానికి, మెజారిటీ ప్రజల్ని రక్షించడానికి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా నడిపించడానికి నేను కొంతమందికి శత్రువు అవ్వడానికి చాలా సంసిద్ధంగా ఉన్నాను. వారు నా మీద టార్గెట్లు చేసిన వ్యక్తిగతంగా నాకు ఓకే. ప్రజలు బాగుండాలి అంటే ఒకటి త్యాగం చేయాలి. నాకు పోగొట్టుకోవడానికి చాలా ఉంది, అన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడి వస్తున్నాను, అందుకే రాజకీయాలు. నన్ను ఈ మాట అంటే నేను భయపడిపోతానేమో, ఈ మాట అంటే వెనక్కి వెళ్ళిపోతానేమో, మీరు అనే కొద్దీ నేను ఇంకా రాటు తేలుతాను తప్ప మీరు అంటే నేను రాటు తేలిపోతాను. అది మీ చేతుల్లో ఉంది. నన్ను మెత్తగా ఉంచుతారా లేదంటే మా తెనాలి వెంకటేశ్వర గారి దగ్గర చెప్పులు, మళ్ళీ కొత్త చెప్పులు తీసుకొని చూపించాలి, అది మీ చేతుల్లో. నిన్న మాట్లాడుతున్నప్పుడు మనం 153, 154 నియోజకవర్గాల్లో మనం సంయుక్తంగా పోటీ చేశాం 2019లో. నేను అన్నది ఏంటంటే, మనం పోటీ చేసిన 134 స్థానాల్లో మన కనీసం ఒక 134 స్థానాల్లో పోటీ చేస్తే కనీసం మనకు ఒక 45-50 స్థానాల్లో కనుక మన ఎమ్మెల్యేలు కనుక ఉండుంటే ముఖ్యమంత్రి పదవి వచ్చే తీరాలి, తీరుండే తీరు. మరి ఓట్లు వేయకుండా మీరు ఎలా మాట్లాడతారు? ఈ నాయకులు కూడా ఎట్లా మాట్లాడతారు? మీరు ఓట్లేసి మాట్లాడండి. ఎంఐఎం హైదరాబాద్లో 7 నియోజకవర్గాల వరకే పరిమితమైన పార్టీ అది. 7 నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు స్థానంతో దేశం అంతా. ఎంఐఎం ఆలోచన విధానం నచ్చినా నచ్చకపోయినా 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుని మేము ఏంటో చూపిస్తామన్న ఎంఐఎం కూడా 7 నియోజకవర్గాల ప్రజలు నిలబడితే వారి ప్రస్తావన, వాళ్ళ ఇంపార్టెన్స్ అట్లాగే ఉంది ఎంఐఎంది. మరి ఇంత జనాధారణ ఉండి మన కనీసం పట్టుమని 10 సీట్లు కూడా మనకి నిలబడకపోతే ఏం చేయగలం?
కష్టాలు వచ్చినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు, కానీ ఓట్లు వేసేటప్పటికి నమ్మకం పోదు. అంటే మోసం చేసేవాడే కావాలేమో, మాయ మాటలు చెప్పి వంచేవాడిని ప్రజలు నమ్ముతారా? నేను సర్వస్వం వదిలి నేను ప్రజల కోసం నిలబడితే నన్ను వదిలేశారని నేను బాధ లేదు. పోయిన సంవత్సరం అది నా ప్రయాణంలో భాగం అనుకున్నాను, కానీ ఏ ప్రజలైతే నా ప్రజలు అనుకుని వదిలేశారో వాళ్ళ గుండెల్లో స్థానం గెలుచుకుంటాం, ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం స్థాపిస్తాం. నమ్మకం అనేది ఒక్క రోజులో రాదు, నేను వారిని తప్పను. నమ్మకం అనేది ఒక్క రోజులో సంపాదించలేను, కానీ నేను మీరు చెప్పదలుచుకుంది కూడా, మీరు మీ మీ మండలాలకి మీ ఊర్లకి వెళ్ళినప్పుడు ఒక 5 సంవత్సరాల కాలం చాలా విలువైన కాలం. ఈ రోజున 10వ తరగతి చదువుతున్న కుర్రవాడు 5 సంవత్సరాల తర్వాత డిగ్రీ పూర్తయ్యో ఒక 14-15 ఏళ్ళకి అయిపోయినప్పుడు యుక్త వయసుకు వచ్చేసి 21 ఏళ్ళు వచ్చేసింటే అబ్బాయికి ఉద్యోగం కావాలి, ఉపాధి కావాలి, గాలి తిరుగులు తిరగలేరు కదా యువత ఎంతకాలం. ఈ దిశగా ఆలోచించే ప్రభుత్వాలు ఉన్నాయా? వారికి ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు రావాలి, చదువులు చెప్పించాలి. 5 సంవత్సరాలు అనేది చాలా విలువైన కాలం. మీరు చూస్తుండగా చూస్తుండగా మీరు మొన్నదాకా మేము 16-17 అనుకుంటే ఈరోజు 30 వచ్చేసి అంటే మీరు చాలామంది అనుకోవచ్చు. అందుకని 5 సంవత్సరాల ఈ విలువైన కాలాన్ని సద్వినియోగం చేసి ప్రజలకి మరింత అభివృద్ధి దిశగా నడిపించడం అనేది ఏ ప్రజా పొలిటికల్ ప్రజా అభివృద్ధిని ఆకాంక్షించి ఏ పొలిటికల్ పార్టీని చేయాల్సిన పని. ఇది జనసేన దానికి నేను బలంగా నిలబడ్డాం. ఓడిపోతే ఎలా ఉంటుందో మీలో చాలామందికి తెలుసు, మీరందరూ పోటీ చేశారు, ఓడిపోయారు. ఒక మనిషిని మీరు జడ్జ్ చేయాల్సింది అనుకూల పవనాలు వీస్తున్నప్పుడు ప్రతి ఒక్కడు గొప్పవాడే. అనుకూలంగా అన్ని పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు కాళ్ళు ఎగరేస్తారు. విపత్కర పరిస్థితులు ప్రతికూల పరిస్థితుల్లో నిలదొక్కున్నవాడే నాయకుడు. కష్టం ఉంటుంది ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు, నాకు తెలిసి కష్టాలన్నీ ఇవన్నీ ఊహించకుండా నేనేం రాలా. అలాగే తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యమంత్రులు చేయడానికి జనసేన లేదు, అది కూడా మీరు ఇంకోసారి చెప్పండి బలంగా. బలంగా చెప్పండి. ఓకే, ఇది ఓకే 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 మరి వారికి ఒక నిమిషం చాలు సార్. తెలుగుదేశం మనకి ఎంత బలం ఉంది మనం ఫస్ట్ బేరీ చేసుకోవాలి. చాలామంది మన నాయకులకి ఎమ్మెల్యేలు కావుదాం అనుకున్న నాయకులు చాలామందికి నేను రోడ్డు మీదకి రాగానే జనం నన్ను చూసి ప్రేమిస్తారు ఆరాధిస్తారు. అంత శక్తిని అంత ప్రజాశక్తిని మీరు ఓట్ల కింద మార్చుకోవాలి అంటే మీరు నా అంత బలంగా ఆ ఏరియాలో తిరగగలగాలి. ఇవన్నీ చేయకుండా మీరు నన్ను గల్లీ గల్లీకి తిప్పేస్తారు, వీధి వీధికి తిప్పేసి ఓట్లు పడతాయని జనం వస్తారు. నేను వెళ్తే ఇక్కడే ఎందుకు, నేను కర్ణాటక వెళ్ళినా వస్తాను, నాకు రాయచూరు వెళ్ళినా, చిక్బళ్ళాపూర్ వెళ్ళినా, బళ్ళారి వెళ్ళినా రోడ్లు కిటకిటలు ఆడిపోతాయి. ఇక్కడికి మించిన జనసందోహం ఉంటుంది, నేను కర్ణాటకకి వెళ్తే నడవలేం. కానీ ఓట్లు జనం ప్రజాస్పందన వేరు, దాన్ని ఓట్ల కింద తీసుకురావటం వేరు, రెండు భిన్నమైన ఈ దారులు. మీరు కూడా మీ మండలాల్లో మీ డివిజన్స్లో మీ వార్డ్స్లో మీరు నాయకులు కాబట్టి మీరు కనీసం ప్రతి ఒక్కరూ మీరు బూత్ కమిటీలు వేయాలి.
ఒక్కొక్క మెంబర్ కనీసం 100 ఓట్లు 100 ఓటర్లు తెలిసి ఉండాలి. దాంట్లో కనీసం సగం ఓట్లు ఈయించగలిగే సత్తా ఉండాలి వాళ్ళకి. మనం ఏమి చేసినా చాలా నిర్మాణాత్మకంగా చేయాలి. పొలిటికల్ పార్టీ ప్రాసెస్ విపరీతమైన భావోద్వేగాలతో కూడి ఉంటుంది. భావోద్వేగం చాలా మనిషికి అవసరం. స్పందన లేనివాడు నాయకుడు కాలేడు. స్పందన ఉండే తీరాలి. కానీ దాని వెనుక నీ ఆలోచన ఏంటి? నాయకుడు అనేవాడు గుడ్డిగా మొండిగా నిలబడటం ఒక పద్ధతి, మెత్తగా ఉండటం కూడా చాలా అవసరం. దానికి రెండో సైడ్, ఒక నాణ్యానికి రెండో సైడ్ చాలా మెత్తగా ఉండటం. నాయకుడు అవసరమైనప్పుడు తగ్గటం, ఇంకోసారి అవసరం అయినప్పుడు తిరగబడటం. బెబ్బులిలా తిరగబడాలి నాయకుడు. ప్రతిసారి ఎందుకు వస్తుంది నేను ముఖ్యమంత్రి ఎందుకు నువ్వు చెప్పుకో అని బాధపడతా ఉంటే, ఎంఐఎం లాగా కనీసం 7 స్థానాల్లో కూడా గెలిపించలేదే. ఎంఐఎం లాగా సీఎం అదే అన్నాను. మీరు ఆలోచించాల్సింది, అలయన్స్ అనే పదం నా నోటి నుంచి రాదు. కనీసం మీరు ఎంఐఎం లాగన్నా సరే, కనీసం విజయకాంత్ గారి లాగన్నా సరే, 18 స్థానాలు కూడా మనకు కల్పించలేదే. కనీసం 2009లో వచ్చిన 18 స్థానాలు కూడా మనకి ఇవ్వలేదే. అంటే నిజాయితీగా రాజకీయం చేస్తే పరాభవం ఇలాగే ఉంటుంది. అది నేను సంతోషంగా స్వీకరిస్తాను, చాలా సంతోషంగా. నా పరాభవాన్ని చాలా గర్వంగా సగర్వంగా స్వీకరిస్తాను. ఓడిపోయిన వాడికే దెబ్బ కొట్టి విజయం సాధించడం తెలుసు. మనల్ని ముఖ్యమంత్రి చేస్తే, అభ్యర్థిగా ప్రకటిస్తే తప్ప అలయన్స్ ఉండదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మన నాయకులు కూడా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఆలోచించండి, మీరు డివిజన్ నాయకులు, మండల స్థాయి నాయకులు, మీరు అవ్వాలని మీరు కష్టపడతారా, లేదంటే పక్కనున్న మా ఇంకో మీతో పాటు తిరిగే వ్యక్తిని అవ్వాలని ఇష్టపడతారు? మీరు ఆలోచించండి సార్. ఒక మండల స్థాయికి, డివిజన్ స్థాయికి, వార్డు స్థాయికి మీరే నా నాయకత్వం ఉండాలి, నేనే ఇక్కడ నాయకుడిని మీ సొంత పార్టీలో కూడా అని మీరు అనుకుంటే, వేరే పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ నాయకుడిని ఎందుకు ముఖ్యమంత్రి చేయాలనుకుంటారు? ఫస్ట్ ఆలోచించండి. లాజికల్గా రైట్ కాదు అది. నేను 2014లో సపోర్ట్ చేశాను అంటే, ఆ రోజు నేను పెట్టుకుంది జనసేన అనే పార్టీని ప్రజమందికి తెలియచేయాలంటే, ఆ రోజు నా దగ్గర ఉన్న వ్యూహం అంతే, టైం అంతే ఉంది. 4 రోజులే టైం ఉండింది నాకు. 4 రోజుల టైంలో నేను ఆంధ్రప్రదేశ్కి బాగుండాలి అంటే ఈ అలయన్స్కి చెయ్యాలి, బీజేపీ టీడీపీ అలయన్స్కి చెయ్యాలి. ఆ ఆలోచనలో వాళ్ళు ముఖ్యమంత్రులు అయి ఉండొచ్చు, కొంతమంది ఎంపీలు అయి ఉండొచ్చు, బీజేపీ అభ్యర్థులు. ఇక్కడ మీరు గమనించాల్సింది, నేను పదవి తీసుకోలేదు. ఉట్టిని ఎందుకు చేసా ఉండే? ఉట్టి నేను చేయలే. ఉట్టిన చేయడం నాకైనా పిచ్చా? నాకు లేదంటే తెలివి తక్కువతనమా? విలువది హై మోరల్ గ్రౌండ్ ఉండాలి. నేనేమి ఆశించకుండా చేస్తాను. రేపొద్దున మీరు ఆంధ్రప్రదేశ్కి చేయకపోతే నేను మిమ్మల్ని ఎదుర్కొంటాను. దాంట్లో భాగంగానే నేను ఒక పదవి తీసుకోలేదు. చాలాసార్లు అడిగారు, పార్టీ ఆఫీస్ తీసుకొని ఉండొచ్చు కదా, పార్టీ ఆఫీస్కు స్థలం అడిగి ఉండొచ్చు కదా, మేము మీకు ఇంత చేసాం మాకు పార్టీ. నాకెప్పుడు దేహి అంటావు నాకు రాదు, ఇవ్వడం తెలిసిన తప్ప దేహి రాదు నాకు. పార్టీ ఆఫీస్ కూడా నా బిడ్డల భవిష్యత్తు పెట్టుకున్న డబ్బును తీసి ఆర్టీ, నా ఇది ఆంధ్రప్రదేశ్ నా బిడ్డలు అనుకున్నాను. అందుకని స్థలం ఇవ్వండి, నాకు నేను అడగలేదు ఎవరిని. నేను ఇంత నిర్మాణాత్మకంగా ఉంటాను. ఈ వైసీపీ నాయకులు సకల కళా కోవిధులు ఒక ఆయన ఉంటారు ఆయన,
ఆయన చాలా బాధ వచ్చేస్తే భవిష్యత్తును తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టేశాడు, ఇక్కడ తాకట్టు పెట్టేశాడు, చాలా బాధ వస్తుంది. ఆ సకల కళా కోవిదులకి నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజున, ఒక నిమిషం, ఆ సకల కళా కోవిదులకి నేను చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు నన్ను తిట్టడానికి కొంతమంది బుడతలు రోడ్డు మీదకి వస్తుంటారు మీ పార్టీలో నుంచి, చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ క్యూట్ క్యూట్గా మాట్లాడతారు, చక్కటి బూతులు తిడుతూ ఉంటారు కదా, ఆ బుడతల్లో ఎవరో ఒకళ్ళని ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించండి. మీకెందుకే మా పార్టీ సంగతి, మేమేమి లేదని మీరే అంటున్నారు కదా, మీ నాయకుడు ఏమంటాడో 175 స్థానాల్లో 175 మనమే గెలవాలి అని మీ కాన్ఫిడెన్స్ కదా, మీ ఆత్మవిశ్వాసం కదా. జనసేన దేనికి పనికిరాదు కదా మీ దృష్టిలో, మరి మనం పట్టించుకోకండి, వదిలేయండి మమ్మల్ని. ఎందుకు వదిలేయట్లా, మీరు టీడీపీ అన్నా వదిలేస్తున్నారు కానీ మా జనసేనను వదలట్లేదే, ఏం సూచిస్తుంది? మీకు జనసేన అంటే మీకు భయం ఉంది, ఎందుకు భయం మీకు? మేము ఏదో అవుతామని భయం ఉంది మీకు? మేము చెప్ప మన గురించి మనం చెప్పకూడదు, మనం ఏంటో మన శత్రువు మన ప్రత్యర్థులు చెప్పాలి, మన ప్రత్యర్థులు చెప్తున్నారు మనం మన అంతమని, అది మేము నమ్మాలి. ఈ రోజున పార్టీ నిర్మాణం గురించి మీకు చెప్తాను. టీఆర్ఎస్ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి. చాలా తక్కువ 6 స్థానాల్లో 7 స్థానాల్లో ఎమ్మెల్యేలుగా గెలుచుకొని అది అంచెలంచెలుగా పెరిగి అలయన్స్లు పెట్టుకొని 2009లో అది మన ఇంట్లో ఉన్న ఆ రోజున రాజకీయ ప్రస్థానానికి మనతో కూడా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైన పార్టీ టీఆర్ఎస్. కానీ ఈ రోజున అది ఒక జాతీయ పార్టీ స్థాయిలో ఇక్కడ కూడా రావడానికి సిద్ధంగా ఉన్న పార్టీ. అంటే అలయన్స్ని మీరు దయచేసి తక్కువ అంచనా వేయకండి. అలయన్స్ ఉండటం అంటే పార్టీ పెరుగుదలకి అది దోహదపడుతుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఇది మనకి ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అంటే ఓట్లే అక్కడ ఎమ్మెల్యేలు ఇవ్వలా, మాకు ముఖ్యమంత్రి పదం అంటే ఎందుకు ఇస్తారా మనకి ముఖ్యమంత్రి పదం? పెద్దలు చాలామంది అడుగుదాం అనుకుంటున్నారు మీరు కూర్చోబెట్టి, మన ముఖ్యమంత్రి పదవి అయితే ఏంటంటే మీకు, మీరు ఎప్పుడైనా వచ్చి నాకు భీమవరంలో ఉంటే మీరు ఎవరిని వచ్చినా తిరిగారన్న వైపున, ఈ మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళు తిరగల, క్యాంపెయినింగ్ చేయలే. మళ్ళీ మన పార్టీలో ఉంటారు కొంతమంది పెద్దలు, మన ముఖ్యమంత్రి అయితే ఒప్పు, వీళ్ళు కనీసం వస్తే 200 ఓట్లు కూడా రాలేదు వీళ్ళెవరికి, ఈ చెప్పే మనుషులు ఎవరికి 500 ఓట్లు కూడా రాలేదు వీళ్ళకి, మనం ఒప్పుకోకూడదండి అంటారు. పాలిటిక్స్లో వ్యూహాలే ఉంటాయి, అహంకారాలు ఉండవు, భేషజాలు ఉండవు. పాలిటిక్స్లో వ్యూహాలే ఉంటాయి. ఏ వ్యూహం నాకు చెప్పారని చెప్పి 10 సంవత్సరాలు జనసేనని నడుపుతున్నాం, మీరందరూ ఉన్నారా? రూపాయి పెట్టుబడి పెట్టారా? ఈ సలహాలు ఇచ్చేవాళ్ళంతా మీరున్నారు, మీరున్నారు, ఆడపడుచులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, నాయకురాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడు సలహాలు చెప్పండి, నువ్వేం చెప్తావో చెప్పు, దాన్ని మేము ఆలోచిస్తామని చెప్తారు, పాటిస్తామని చెప్తారు. ఫ్యాంటాస్టిక్. అది కదా మాట, మన నాయకులు ఆ మాట అండి, బయటికి అక్కడ ఉండేవాళ్ళు. వ్యూహం చాలా బాధ్యత గల వ్యక్తులు వదిలేయండి, బాధ్యతని మీరు ముందు నడిపించండి. ప్రభుత్వం ఎందుకు రాదో మేము చూస్తాం. మనకి వ్యూహం చాలా కీలకమైంది. డిసెంబర్లో వీళ్ళు ఎలక్షన్స్ పెట్టేస్తారు, జూన్ నుంచి నేను తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. మనం కలలో ఉండద్దు, ఆకాశ హర్మ్యాలు మీరు పగటి కళలు కనండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, జనసేన ప్రభుత్వంలో ఇది ఒక బలమైన కళ కనండి.
కానీ వాస్తవంలో పునాదులు వేయండి దానికి. గాల్లో మెడలు కట్టకండి. కట్టొద్దని చెప్పట్లా, ఊహించొద్దని చెప్పట్లా. నేను కలగన్న ఒకరోజున జనసేన పార్టీ ఉండాలి, అది వెళ్తే ఇంత బలంగా ఉండాలి, విపరీత ప్రజాదరణ ఉండాలి, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగితే నిలదీసే ఎంపీలు ఉండాలి, అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని తీసేసి కొత్త ప్రభుత్వం జనసేన ప్రభుత్వం ఉండాలి కలకన్నాను. కానీ చాలా వాస్తవంగా నేను వ్యూహం వేస్తాను దానికి. నేను 2014లో భుజం కాశాం, సరిగ్గా చేయలేకపోతే నిలదీశాం, ఇండివిజువల్గా ఎదుర్కొన్నాం, ఒక అవకాశం ఇచ్చాం అందరికీ. ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా నా సమాధానం. 2019లో 134 స్థానాల్లో మిగతా స్థానాలు మన పార్ట్నర్స్కి ఇచ్చేసి ఈగా మిగిలిన 134 స్థానాల్లో పోటీ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు పాజిటివ్గా మీరు మా గురించి మాట్లాడలేదు ఆ రోజున? ఇవన్నీ మాట్లాడుతూ కొద్దిమంది కాపు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కాపు నాయకులను అడుగుతున్నా, వైసీపీ నాయకుడు కాపులకి రిజర్వేషన్లు ఇవ్వాలని చీకొట్టాడు కదా తూర్పుగోదావరి జిల్లాలో. చీకొట్టినప్పుడు కాపుల్ని చీకొడితే ఆ నాయకుడు, మరి 60% కాపులు ఎందుకు వైసీపీకి వేశారు మీరు? ఎందుకు వేశారు మీరు? మీరు చెప్పిన మాటలే కదా ఆ రోజున, వైసీపీ ఆ కాపు నాయకులు చెప్పిన మాటల వల్లే కదా. మీరు నిలదీయాల్సింది వాళ్ళనా పవన్ కళ్యాణ్నా? తప్పు చేసిన వాళ్ళని వదిలేసి ప్రజల కోసం రాష్ట్రం కోసం అండగా నిలబడ్డోడిని తిరుగుతూ ఉంటారంటే మీరందరూ ఈ మాట చెప్పండి బయట. సర్వస్వం వదులుకొని అవసరం లేదు నాకు తిట్లు తినడానికి. నా బిడ్డల్ని కూడా నడిచే నడకరాని బిడ్డలను కూడా తిడతారు వీళ్ళు. ఇవన్నీ ఎందుకు పడాలి? నేను షూటింగ్ చేసుకున్న రోజుకి 2 కోట్లు 3 కోట్ల సంపాదన నాది. ఇవన్నీ వదిలి ఎందుకు వస్తాం? ఒక సుభాష్ చంద్రబోస్ని చూసి కదా, ఒక గాంధీజీని చూసి కదా, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ని చూసి కదా, ఒక పుట్టి శ్రీరాములు గారిని చూసి కదా, నిస్వార్థంగా రాష్ట్రం కోసం ప్రజాహితువు కోసం ఆలోచించిన నాయకులు స్ఫూర్తిగా తీసుకుని వచ్చిన వాళ్ళం కాబట్టి ఇంత ఉండి కూడా వదులుకోవడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాం. అలాంటి వ్యక్తిని దూషించి మీలో మీ గొడవలు పెట్టి కాపులకి మేము ఏం చేయమని చెప్పి అలా కాపుల్ని తిట్టి మాకు ఎస్సీలంటే ప్రేమని చెప్పి ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించే వ్యక్తులకి అండగా నిలబడితే రాజకీయాన్ని ఎవడేం బాగు చేయలేరు. ప్రజలు మారనంత వరకు ఇప్పుడు కావాల్సింది ఆంధ్రప్రదేశ్కి నాయకులు కాదు, పరివర్తన ప్రజల్లో రావాలి. ప్రజల్లో పరివర్తన రావాలి. నాయకులు సిద్ధంగా ఉన్నారు, మేము తిట్టు తినడానికి సిద్ధంగా ఉన్నాం. నా మీద దాడులు చేయించుకోవడానికి వాళ్ళు దాడులు చేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేం అవసరం లేదు, నా పాలిటిక్స్లు రాకపోతే నా జోలికి ఎవరు రారు. నా భీమ్లా నాయక్ సినిమాని ఆపేస్తే, నా భీమ్లా నాయక్ సినిమాని కక్ష కట్టి ఆపేస్తే 30 కోట్లు నష్టం ఆంధ్రాకు సంబంధించినవి. అవన్నీ ఎందుకు తీసుకుంటాం? ప్రేమ ఉంటేనే కదా సమాజం మీద తీసుకుంటాం. ఏమి లేకుండా వచ్చేస్తాం రాజకీయాల్లోకి. వీళ్ళకేమో వేలకు వేల కోట్లు కాంట్రాక్టులు, ఇసుక దోపిడీలు వాళ్ళ వెంట ఉంటారండి. మీరు అడిగితే వాళ్ళని అడగండి. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి, మేము చిన్నపిల్లలు, మేము మాకేం తెలియదు, గడ్డలు రాలా, గడ్డలు నెరవాలా, ఇంకా మాకు తెల్లంటుకులు లేవు, మాకు ఏమి లేకుండానే వచ్చేస్తాం ఇంత దూరం, ఏమి లేకుండా పార్టీలు పెట్టేస్తావా, ఏ వ్యూహాలు లేకుండా ఎదిగిపోతావా? మనల్ని ఎవడు ఎదగనివ్వడానికి ప్రయత్నించే మన సపోర్ట్ ఇవ్వరు. ప్రకృతి సహజం అది. ఒక విత్తుని భూమి పొరల్లో నాన పెడితే ఆ వర్షపు చిరుకు అది పగిలి నలిగి భూమి పొరల్ని ఒక్కొక్క పొరని ఛేదించుకుంటా వచ్చి అది ఒక చిన్నపాటి 2 ఆకులు అలా జోడించేలా వస్తుంది. దానికే అంత కష్టం ఒక మొక్కకి. అది ఇంకా వృక్షం అవ్వాలంటే ఇంత కష్టాలు పడాలి. మేక తినేయకుండా చూసుకోవాలి, ఎవరు కట్లు కొట్టడానికి చలిమంట కాచుకుంటే కొట్టుకోకుండా చూసుకోవాలి. అది ఒక మొక్కకే, కదలలేని మొక్కకే అదే అంత కష్టం పడద్ది. అలాంటిది మనల్ని
ముఖ్యమంత్రి చేసేస్తారు అలా చేయకపోతే ఈ భేషజాలు వద్దు మన దగ్గర, హిపోక్రసీ వద్దు. ఇలా మాట్లాడే నాయకులు ఎవరైనా జీవితంలో చెప్తున్నాను, ముఖ్యంగా కొంతమంది కాపు నాయకులకి, వాళ్ళందరి జీవితాల్లో వాళ్ళు చేసుకుంది, పెళ్ళిళ్ళు చేసుకుంది కూడా ఎదుటి సామాజిక వర్గంలోని ఆడపడుచులను పెళ్లి చేసుకున్నారు. వ్యక్తిగతంగా వాళ్ళు హిపోక్రేట్స్ వాళ్ళు. నువ్వు నీ కులం గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడా కూడా నీ కులాన్ని పాటించని వ్యక్తివి, సడన్గా రాజకీయం వచ్చిన కులం పాటిస్తావే నువ్వు? నీ ఇంట్లో బిడ్డలను వేరే కులంకి ఇచ్చుకుంటావు, నువ్వు చేసుకున్న భాగస్వామ్యం వేరే కులం తెచ్చుకుంటావు, రాజకీయం దగ్గరికి వచ్చినప్పటికీ నువ్వు కూర్చోబెట్టి కులం మాట్లాడతావు. ఇదే హిపోక్రసీ. ఇది మీరందరూ ఆలోచించాలి. అది నేను మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ కావాల్సింది కులరహిత సమాజం కావాలి. కులాలని వదులుకోమని నేను చెప్పట్లా, కులాలని వదులుకోమని నేను చెప్పట్లా, కానీ ఎవరి ఐడెంటిటీ, ఎవరి ఉనికిని వాళ్ళు కాపాడుకోండి. కానీ భావన ఎక్కడో చోట మనందరం కలిసే తీరాలి, వేరే దారి లేదు. మన చంద్రబాబు నాయుడు గారి సతీమణిని వైసీపీ నాయకులు కొంతమంది నానా నీచంగా మాట్లాడితే నేను ఎందుకు స్పందించానంటే, మనకి నచ్చని వ్యక్తి కుటుంబాలంటే మనం ఆనందిస్తున్నామంటే రేపు పొద్దున అతని దాకా అతని లాంటి ఒక 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి, 40 సంవత్సరాల పార్టీ నడిపిన వ్యక్తినే అంత నీచంగా మాట్లాడుతుంటే ఒక వార్డు స్థాయిలో ఉండే మన మీకెందుకు జరగదన్నమాట? మీ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేయరు వైసీపీ నాయకులు? కొన్ని విలువలు ఉంటాయి రాజకీయాల్లో, కొన్ని గీతల మధ్య అని మాట్లాడతాం పాలిటిక్స్. ఆడపడుచుల జోలికి వెళ్ళాం దిగజారుడుతనం, బిడ్డల జోలికి వెళ్ళాం దిగజారుడుతనం. పేర్లు మారిస్తే ఒప్పుకోకపోతే మేము వచ్చి మీ ఇళ్లలోకి వచ్చి మీ ఆడపడుచును రేప్ చేస్తామంటే ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు? ఇది వీళ్ళ సంస్కృతి, వైసీపీ సంస్కృతి. అది మీకు ఓకేనా? నాకైతే ఓకే కాదు. మీరందరూ ఒప్పుకోకపోయినా నేనైతే ఒప్పుకోనది, నేను నిలబడతాను. తప్పు చేస్తే ఖచ్చితంగా నిలబడి మాట్లాడతాం, తప్పిది. గుండె దమ్ము లేనివాడు రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని పిల్లా పాపలతో కాలక్షేపం చేయండి. నాకు గుండె దమ్ము ఉంది, సమాజంలో తప్పు ఉంటే నిలదీస్తాం, తాట తీసి కూర్చోబెడతాం. మనకి మనకి కావాల్సింది రోజున ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. జనసేన ఎలా ఎదగాలి, జనసేన ప్రభుత్వం ఎలా స్థాపించాలి, సాధ్యాసాధ్యాలు ఏంటి? మనకున్నది 7% ఓటింగ్ వచ్చింది పోయినసారి, అది తక్కువేం కాదు. అది రూపాయి పెట్టుబడి లేకుండా 7% సాధించాం పోయిన సంవత్సరం, రూపాయి పెట్టుబడి లేకుండా. ఈ రోజున మీకున్న వాస్తవాలు చెప్తున్నా. అన్ యావరేజ్ జనసేన ఓటింగు 14 నుంచి 18%, ఖచ్చితంగా వీళ్ళేం 14 అంటారు, నాకేమో 18% అనిపిస్తుంది నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం. కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా యావరేజ్ 25%, 20% ఓటింగ్. గోదావరి జిల్లాలో తీసుకుంటే అది 34 నుంచి 36%. ఇది వాస్తవం, 60 అనేది మీరు నమ్మకండి. సో మనకుంది అన్ యావరేజ్ స్టేట్ పక్కన పెట్టండి, 18% పక్కన పెడదాం, 30 శాతమే తీసుకుందాం. ఉభయ గోదావరి జిల్లాల్లో 30%, ఈ మిగతా జిల్లాలు 20% బలం ఉంది కాదంటలా. ఇది ప్రభుత్వాన్ని స్థాపించే బలమా కాదా మీరు నిర్ణయించుకోండి. ప్రభుత్వాన్ని స్థాపించే బలం అయితే కాదు, ఎన్నికల్లో పోటీ చేసే బలం ఇది. నేను అనేది ఏంటంటే, మనకి ఇంత బలం పెట్టుకొని మనం ఏమి కాకుండా మళ్ళీ ఇంకొకసారి ఓడిపోవడానికి నేనైతే సిద్ధంగా లేను. ఓడిపోవడానికి సిద్ధంగా లేము. ఖచ్చితంగా ప్రభుత్వం స్థాపించే తీరాలి. అప్పుడు మనం పోటీ చేసే స్థానాల్లో మనం బలంగా గెలవగలిగితే, ఎందుకంటే నేను బలి కావడానికి ఈ సంవత్సరం ఈసారి సిద్ధంగా అయితే లేను, మేము మనస్ఫూర్తిగా చెప్తున్నా,
మీకు నచ్చినా నచ్చకపోయినా జనసేన త్రిముఖ పోటీల్లో బలి కావడానికి సిద్ధంగా లేదు. ఖచ్చితంగా ఖచ్చితంగా అలయన్సే ఉంటుంది. అలయన్స్లో ముఖ్యమంత్రి ఎలా అవ్వాలి లేదా అనేది ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పటి సంగతి. అది అప్పుడు మాట్లాడదు. అంత బలమైన మెజారిటీ ఇచ్చి మనం పోటీ చేసిన స్థానాల్లో అత్యధికంగా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చి అప్పుడు మాట్లాడడానికి హక్కు ఉంటుంది. కానీ ముందు మనం పెట్టుకోవాల్సింది నీ ప్రైమరీ టార్గెట్ ఎవడు రాజకీయాల్లో, మీ ప్రత్యర్థి ఎవరు ఈ రోజున. ఎందుకంటే నేను ఏ పార్టీ మీద నాకు ద్వేషం లేదు, ప్రేమ లేదు, వ్యూహమే ఉంది నా దగ్గర. ఏ పార్టీ మీద ఇంక్లూడింగ్ వైసీపీతో సహా వైసీపీ మీద నాకు ద్వేషం లేదు. మీరు సరిగ్గా చెయ్యట్లేదు, మీరు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు, మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు పట్టుకొస్తున్నారు ఇక్కడికి. ఫ్యూడలిస్టిక్ ఆలోచన విధానంతో మీరు రాష్ట్రాన్ని నలిపేస్తున్నారు. మీరు చెట్లు కొట్టే సంస్కృతి లేదు, రాయలసీమలో కొన్ని చోట్ల ఉంది. ఈ రోజునది మీరు గోదావరి జిల్లా కూడా తీసుకొచ్చారు చెట్లు కొట్టే సంస్కృతి. ఇట్లాంటి పచ్చని చెట్లను కొట్టే సంస్కృతి మేము సహించం. అందుకే నీ ప్రత్యర్థి ఎవరో మీరు మార్చేయండి. ఫస్ట్ మీకు రోడ్లు ఇయ్యని వ్యక్తి, రైతులకి న్యాయం చేయని వ్యక్తి, మహిళలకి రక్షణ కల్పించని వ్యక్తి, పోలవరం పూర్తి చెయ్యని వ్యక్తి, ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని వ్యక్తి, ఎంత లిస్టు, చదువుకుంటే చదువుకుంటే రేపు ఎల్లుండి దాకపోతుంది, అంత లిస్ట్. ఈ వ్యక్తి రాష్ట్రానికి ఇప్పుడు నా సినిమా ఆపాడంటే నాకేముంటుంది, తీసి పక్కన పెడతాం, సరే పోయింది పోనీ, డబ్బు పోద్ది పోనీ. కానీ నువ్వు రాష్ట్రానికి, నేను తట్టుకుంటా, నాకు వచ్చే నష్టం నేను తట్టుకునే శక్తి ఉంది. ఒక రోజు కూలి చేసేవాడికి నువ్వు, ఒక భవన నిర్మాణ కార్మికుడికి నువ్వు ఇసుక తీసేస్తే చచ్చిపోయారే, ఆ నష్టం ఎవడు తీరుస్తాడు, దానికోసం ఎవడు నిలబడతాడు. మనం ఈ రోజున ఆలోచించాల్సింది నీ ప్రత్యర్థిని మార్చేయండి. ఈ 5 సంవత్సరాలు నేను ఎవరికి చెప్పను, మీరు ఆలోచించాలి. అది మీ మీద కేసులు పెట్టిన వ్యక్తి వైసీపీ ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి. లెట్ అస్ బి వెరీ క్లియర్. నాకు ఒక్కడే కాదు, నాకు శత్రుత్వం పెట్టుకోని వ్యక్తిని నా జీవితంలో నేను ఎవరితో శత్రుత్వం పెట్టుకోను. నాకు దాన్ని ఎంతమంది తిట్టినా నోరు కూడా మెదపను నేను. కానీ నేను నమ్ముకున్న నా రాష్ట్రం నా ప్రజల్ని తిడితే మటుకు తాట తీసి కూర్చోబెడతాను. ప్రత్యర్థి వైసీపీయే. ఆంధ్రప్రదేశ్ని అధోగతికి పాలు చేసింది వైసీపీనే. గూండాయిజంని పెంచి పోషించింది వైసీపీనే. రైతులకి సకాలంలో పంట డబ్బులు ఇవ్వక ద్రోహం చేసింది వైసీపీనే. ఇన్ని అడ్డగోలుగా చేసిన ఉద్యోగులకి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వంది వైసీపీనే. వీళ్ళని ప్రత్యర్థిగా ప్రకటిస్తావా లేదంటే టీడీపీని ప్రత్యర్థిగా ప్రకటిస్తావా? అలాగే మనమే ఉట్నే చెయ్యం. దేవాలయాలు కూల్చేశారు, ఒక్కడిని పట్టుకోలేదు ఈ రోజుకి. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎందుకు? ఆయన వెళ్ళి నీళ్ళల్లో గంగలో మునగడం దేనికి, గోదావరిలో మునగడం దేనికి? తప్పు కదా. ఏ విధంగా హెలికాప్టర్ వెళ్తే కింద ఉన్న పచ్చని చెట్లు కొట్టేసే వ్యక్తి అతను. జనాలు కనిపించకుండా పచ్చటి గుడ్డల్లాగా కట్టేసే వ్యక్తి, పచ్చటి చెట్లను కొట్టించే వ్యక్తి.
ప్రజల్లో పచ్చదనాన్ని చంపేశాడు. దారి పొడవున పచ్చని చెట్లు కూడా కూల్ చేసిన వ్యక్తి వీళ్ళ కావాలి రాష్ట్రానికి. అలాగే ఏ కులంకి న్యాయం చేశారైనా, మైనారిటీలకి న్యాయం చేశారా? షాదీ ముబారక్ ఇచ్చారా? షాదీ ముబారక్ చెప్పచ్చా? అది కూడా ఇవ్వలేదే. అలాగే అంబేద్కర్ స్కాలర్షిప్ తీసేశారా ఎస్సీలకి? అలా ఒకటా రెండా మీరు ఏ కులానికి తీసుకున్నా కులానికి అన్యాయం చేసిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రత్యర్థిగానే ప్రకటించాలి. అతన్ని అధికారంలోంచి తీసేయాల్సిందే. మనకి నచ్చని వ్యక్తి అధికారంలో ఉంటే, రాష్ట్రానికి ద్రోహం చేస్తుంటే, అతన్ని తీసేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కడి మీద ఉంది. డెమోక్రసీలో అదే తప్పదు. ఇలాంటప్పుడు మామూలు వ్యక్తి కాదు అతను, అడ్డగోలుగా సంపాదించి, అడ్డగోలుగా డబ్బులు సంపాదించి, ఆ డబ్బులతో మళ్ళీ గుండాలని అధికారుల్ని కొనేసి మనలందరినీ బెదిరించి, ఇంకొకసారి ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ జీవితంలోకి మళ్ళీ కోలుకొని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎదుర్కోవాలి అంటే ఇందాక మీకు చెప్పిన అనాలిసిస్ వినండి చాలా జాగ్రత్తగా. వింటానికి వచ్చావు నేను మీ దగ్గర వింటాను, మీటింగ్స్కి వచ్చాను. విజయవాడ నుంచి కృష్ణా జిల్లా నుంచి ఉత్తరాంధ్ర దాకా మన ఓటింగ్ శాతం మన యావరేజ్ 25%. రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే 14-18% పెరిగింది. ప్రజల్లో చాలా ఆదరణ పెరిగింది. కానీ ఇదేది కూడా మనల్ని ప్రభుత్వంలో స్థాపించలేదు. మంచి ఓట్లు వచ్చినాయండి, అందరూ 4,000-2,000 ఓడిపోయారని చెప్తారు. ఇలాంటి ఎన్నికలు అయితే ఉండకూడదు ఈసారి. అందుకు నేను పొత్తు అని చెప్పాను. అది కూడా గౌరవంగా ఉండి అన్ని పద్ధతులు బాగుంటే ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది ఇప్పుడు కావాల్సింది ఎవరు ముఖ్యమంత్రి అవ్వటం అనేది కాదు, ఉన్న ముఖ్యమంత్రిని తీసేయటం మొదటి ఆలోచన. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి అనేది ఆ రోజున పరిస్థితులు బలాబలాలను బట్టి సమీక్షలు జరిపి అప్పుడు నిర్ణయించాల్సింది. ఈ రోజున ప్రయారిటీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించటం, అలయన్స్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించటం, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది మన బలాబలాలను బట్టి ఆ రోజున కూర్చొని నిర్ణయించడం, ఇదైతే నేను అనుకుంటున్నాను. నిన్న చెప్పింది కూడా మీరు మండల స్థాయి పెనిట్రేట్ అవ్వగలరు కాబట్టి మీరు, ఎందుకంటే ఇది ఒక్కరోజుతో అయ్యేది కాదు, ఎలక్షన్లు అయ్యే వరకు. ఇది నేను రిపీటెడ్గా చెప్తాను. ఇది నాకు ఇంతకు మించి పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. అవమానపడ్డాం, చెదిరించుకున్నాం, ఘోర పరాభవాలు పొందాం. నా ఇంట్లో చిన్న బిడ్డలను కూడా, నడవని బిడ్డలను కూడా తిట్టించుకున్నాను. అందరి ఇంట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు వైసీపీ చేసిన పనుల వల్ల. నేను నిలబడింది నా రాష్ట్రం కోసం, నా ప్రజల కోసం అనుకున్నాను. నేను ఏ వ్యూహం వేసినా నేను వ్యక్తిగతంగా ఎదగాలి అనుకుంటే కూడా రాష్ట్ర హితవు నాకు చాలా ముఖ్యం. అసలు ముఖ్యమంత్రి అనే పదవి రావాలి అంటే ముందు నన్ను ఒక సముచిత స్థానంలో నేను గెలిపించి తీరాలి మీరు, అప్పుడు అడగండి ముఖ్యమంత్రి పదవి. భావోద్వేగాలతోటి రాజకీయం చేయొద్దు, ఆలోచనతోనే రాజకీయం చేయండి. ఆవేశం అవసరం, ఉట్టి ఆవేశమే అనర్థాలకి దారితీస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మెసేజ్ని అందరికీ తీసుకెళ్ళండి. మీరు మేము నియోజకవర్గాలకు వెళ్ళేటప్పుడు మీరు చేయగలిగేది
అలయన్స్ తోటి మాట్లాడుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ పార్టీతో కానీ ఇంకా అసలు ఆ స్థాయి చర్చలు జరగల. నేను అలయన్స్కి సిద్ధం అనేదే ప్రకటించాను తప్ప విధి విధానాలు ఇంకా లేవు, ఇంకా ఏం ప్రకటించలేదు. ఒకవేళ సంపూర్ణంగా వచ్చిన రోజున రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఒప్పందం ఎలా జరుగుతాయో, ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద ఏ అలయన్స్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ ప్రజలు ఎదురుగా కూర్చొనిలాగా, మీడియా ఎదురుగా కూర్చొని నాలుగు గోడల మధ్య ఒప్పందాలు చేసుకోం, ప్రజల మధ్య ఒప్పందం చేసుకుంటాం. మేము ఆంధ్రప్రదేశ్ని ఇలా గట్టెక్కిస్తాం, ఇలా అప్పులు తీరుస్తాం, ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తాం, మా అలయన్స్ పార్ట్నర్స్ అందరూ కూడబలుక్కొని మేము ఈ ఉద్యోగాలను ఇంత భర్తీ చేయగలం, చాలా నిజాయితీగా చేయిస్తాం, ప్రజల మనసులు చూరుకుంటాం, విశ్వాసాన్ని చూరుకుంటాం, తిరిగి పెట్టుబడులు వచ్చేలాగా, పారిపోయిన పెట్టుబడులు తిరిగి వచ్చేలా చేస్తాం, నిరుద్యోగ యువతకు ఏ ఉద్యోగాలు రాలేదో ఉద్యోగాలని మళ్ళీ తిరిగి తెప్పించే బాధ్యత మనం ముందు తీసుకుంటాం. ప్రతి మాటకి మీరు ఊగిపోకండి, ప్రతి మాటకి చప్పట్లు కొట్టేసి ప్రతి మాటకి ఊగిపోతే ఇది రాజకీయం అవదు, ప్రజలు అవనివ్వండి. మీరు నాయకులు, మీరు మర్చిపోకండి, మీ దగ్గర వ్యూహమే ఉండాలి. మీరు నాయకులు అవ్వాలంటే వ్యూహమే కావాలి మీ దగ్గర. నామకే వస్తే నాయకులు అవ్వకూడదు, యూ షుడ్ బి ఎంపవర్డ్ విత్ పవర్. సాధికారత ఉన్న అధికారం మీ దగ్గర ఉండాలి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యూహం నేను అమలు చేస్తాను, మీరు దాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళండి. వైసీపీ చేస్తున్నప్పుడు తెలియచేయండి ప్రజలకి, మీరు చేయాల్సిందల్లా వెళ్ళినప్పుడల్లా పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా ఓటర్స్ లిస్ట్ తీసుకోండి. ఎన్ని ఓట్లు డిలీట్ చేశారు, ఎన్ని ఓట్లు తీసేశారు, ఎన్ని దొంగ ఓట్లు వేయించారు. పోయినసారి భీమవరంలో నేను నిలబడ్డప్పుడు దాదాపు 15,000 ఓట్లు దొంగ ఓట్లు, అక్కడ లేని ఓట్లు పోలయ్యాయి. ఉదాహరణకు 100,000 ఓట్లు అంటే 116,000 ఓట్లు వచ్చినాయి అక్కడ పోలేని. సో వీటన్నిటిని ఎదుర్కోవాలంటే మీరు వార్డు స్థాయిల్లో, డివిజన్ స్థాయిల్లో, మండల స్థాయిల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బూత్ కమిటీల ద్వారా మీరు వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి మీ నిర్మాణం మొదలు పెడితే జూన్ నుంచి ఒక కార్యాచరణ పెద్దలు మనోహర్ గారు ప్రకటిస్తారు, ఆలోచించుకొని దాన్ని బట్టి ముందుకు తీసుకెళ్తాం. అలాగే నాయకులందరూ కూడా నా విన్నపం, నేను చాలా ఆలోచించి చాలా పెద్దలతోటి మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ, ఆడపడుచులు, సామాన్య జనం అందరి దగ్గర అభిప్రాయాలు పరిగణలో తీసుకుని నా వ్యూహం ఉంటుంది తప్ప, నా మాట ఉంటుంది తప్ప, నా ఇండివిజువల్గా యారగెన్స్తో పొగరుతో కూర్చొని నేను ఇప్పుడు మాట్లాడను. జనసేన పార్టీలో పనిచేసే వాళ్ళే బాధ్యత ఇవ్వబడుద్ది. ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోయే వాళ్ళకి నేను బాధ్యత ఇవ్వను, మాకు అక్కర్లేదు. మనోహర్ గారు ఒక పెద్ద సోదరుడిలాగా నాకు ధైర్యంగా వెన్నెముకలో నిలబడ్డారు జనసేన పార్టీకి. వారి గురించి నేను చెప్తుంది, ప్రతిసారి పాప ఆయన మీద విమర్శలు చేస్తూ ఉంటారు అందరూ, ఆయన పాపాల బైరువులాగా పడి ఆయన పడతా భరిస్తూ ఉంటారు. అంటే ఆయన నా కులం కాదునా, అంటే మన కులంలో ఒక కులమే చేయాలి, ఇంక మిగతా కులాలు ఉండకూడదా, ఎస్సీలు ఉండకూడదా, పీసీలు ఉండకూడదా, ఓసీ ఏ కులాలు ఉండకూడదా, కేవలం ఒక కులమే ఉండాలా, మరి మన ఒక్కళ్ళ దగ్గరే తింటేనే మనం మన వ్యాపారాలు కూడా మన ఒక్క కులంకి చేసుకోవాలి కదా, మరి ఆ లెక్కల్లో అయితే మాట్లాడే వాళ్ళందరికీ డబ్బులు అందరి దగ్గర నుంచి కావాలి. కానీ ఇది మటుకు నేను కూర్చోబెట్టి ఈ కన్వీనియన్స్ టాక్స్ మన నాయకులకి మరీ మరీ చెప్తున్నా, దయచేసి ఇట్లాంటివి మాట్లాడ ఆపడం ఆపేసాను. ప్రకారంగా ఉంది భవిష్యత్తులో కనుక మనోహర్ గారిని కానీ మన నాయకుల్ని కానీ, జిల్లా స్థాయి నాయకుల్ని కానీ, మండల స్థాయి నాయకుల్ని కానీ ఎవరైనా సరే ఏ విధంగా టార్గెట్ చేసినా క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. పార్టీలో నుంచి అలాంటి వ్యక్తుల్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేయడానికి మేము వెనకాడము. నాకు అనుకూల శత్రువులు అవసరం లేదు, నాకు అనుకూల శత్రువులు జీవితం అంతా చాలామంది ఉన్నారు చాలు నాకు. ఆంధ్రప్రదేశ్కి మీరు చేతనైతే సహాయం చేయండి,
మనోహర్ గారు ఏ రోజు కూడా నన్ను కన్సల్ట్ చేయకుండా ఒక్క మాట మాట్లాడరు. ఆయన తక్కువ వ్యక్తి కాదైనా, అనుభవశీలు ఆయన, ఉమ్మడి రాష్ట్రానికి సభాపతి ఆయన, ఒక ముఖ్యమంత్రి కొడుకు ఆయన. ఆయన ఎందుకు చేయాలి, అవసరం ఏముంది ఆయనకి? అరే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పడ్డ బాధ వేదన కదా ఆయన ఈరోజు కూర్చోబెట్టి జనసేన నిలబడేలా చేసింది. ఆయనకైనా మనులు మాణిక్యాలు మేము ఏమైనా ఇచ్చామా, పదవులు ఏమైనా ఇచ్చామా? లేదే, ఓడి మేము మా పార్టీలో ఒకసారి ఓడిపోయారు, ఆయన అవమానాలు పొందారు. అలాంటి వ్యక్తిని మనం బంగారంలో గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామా, లేదంటే తోలనాడతామా ఆయన్ని? అలాంటి తోలనాడే ప్రతి వ్యక్తికి జనసేనలో ఉండే నాయకులకు కానీ ఏ స్థాయి వ్యక్తులకైనా సరే నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను, చాలా బలమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయి, మర్చిపోకండి. నాకెందుకంటే నాకు శత్రువులు ఓకే, మీరు నా పక్కనే ఉండి నువ్వుంటే పడి చచ్చిపోతామన్నా అని చెప్పి నాకు అండగా ఉండే మనుషులు మీరు తిడతా ఉంటే మీరు పార్టీకి ద్రోహం చేస్తున్నారు, అప్పుడు నేను ఏమనుకోవాలంటే మీరు వైసీపీ కోవర్ట్స్ అని నేను అనుకోవాలి మిమ్మల్ని, నేను దయచేసి ఇలాంటి మటుకు. అలాగే మనోహర్ గారిని అంటుంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించండి, నా మీద చూపించాల్సిన కోపాన్ని ఆయన మీద చూపిస్తున్నారు. ఆయన వదిలేసి మీరు కావాలి నన్ను తిట్టండి, నేను సంసిద్ధంగా ఉన్నాను. మీతో నేను వాదనే పెట్టుకుంటాను, రండి, టీవీ మీడియా పెడతాను, లైవ్ టెలికాస్ట్ ఇస్తాను జనసేన వెబ్సైట్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా. మీకు ఏవైతే సందేహాలు ఉన్నాయో మీరు ఇలా కూర్చోబెట్టి తిట్టండి, ఆహ్వానిస్తాను మనస్ఫూర్తిగా. మరి నేను చెప్పే సమాధానం ప్రశ్నలు కూడా మీరు సమాధానం ఇవ్వాలి, లేదంటే మీరు మొత్తం రాజకీయంగా మీరు ఎప్పుడు కనిపించకూడదు మళ్ళీ టీవీలో. అలాంటి ఒప్పందం అయితే మీరు రండి, పెట్టుకుంటారు, గొడవ పెట్టుకుంటారు. నాయకులందరికీ కూడా పేరు పేరు చెప్తున్నాను, ఒక్క మనకి పనిచేసే వీర మనకి పార్టీ కోసం నిర్మాణాత్మకంగా పనిచేసే మహిళా నాయకురాళ్ళకి కానీ వీర మహిళలకు కానీ మీరు గౌరవం ఇవ్వలేకపోతే, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మనం ఆడపడుచుల్ని అగౌరవపరిస్తే మనకి వైసీపీకి తేడా ఉండదు. అలాగే బిజినెస్ మెన్ని ఇబ్బంది పెట్టకండి, మన బలం చూపించి బిజినెస్ మెన్ మీరు ఇబ్బంది పెట్టకండి. అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటే ముందుగానే చెప్తున్నాను, నా కంప్లైంట్స్ రాకూడదు. నా కంప్లైంట్స్ వస్తే ఆ నాయకులు నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నేను వెనకేసుకోవడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే నాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కావాలి, క్లీన్ అండ్ కరప్షన్ లెస్ ఆంధ్రప్రదేశ్ రావాలి. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ భవిష్యత్తు పరివర్తన కోసమే అలయన్స్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ సరైన నిర్మాణం కోసం భవిష్యత్తు కోసమే అలయన్స్ ఉండి తీరుతుంది. దీన్ని ఎవరైనా వద్దనుకుంటే నాకు తెలియదు, కానీ నేనైతే సంసిద్ధంగా ఉన్నాను. తెలుగుదేశం వద్దనుకున్నా బీజేపీ వద్దనుకున్నా నాకు తెలియదు. యాజ్ ఆన్ టుడే నేను మాట్లాడిన చర్చల ప్రకారం అలయన్స్ ఉండి తీరుతుంది, ఆ అలయన్సే ముందుకెళ్తుంది. అది ఎలా ఏంటి అనేది మీకు భవిష్యత్తులో తెలియజేస్తాం. ఏది కూడా మీకు దాయం, మేమేది దాయం, మీరు సీఎం అనే పదం వాడినప్పుడల్లా మీరు ఒకటే గుర్తుపెట్టి, నాకు 46% 48% ఓటింగ్ ఇవ్వండి అప్పుడు మనమే సీఎం. 48% నుంచి 50% ఓటింగ్ లేనప్పుడు మన సీఎం అడిగే హక్కు మనకు లేదు. అందుకే నన్ను ఎవడు సూపర్ స్టార్, నన్ను ఎవడు చేయలా, నా స్టార్డమ్ ఒక్కొక్కటి నేను సంపాదించుకున్నాను. ముఖ్యమంత్రి అవ్వాలంటే కూడా మనం సంపాదించుకుంటాం, కానీ మనకు ఇచ్చేది ఎవరు? ఆ దిశగా మనం అడుగులేద్దాం. మొదటి అడుగు మట్టుకు వైసీపీని మట్టుకు గద్దెని దించాలి, అధికారం తిరిగి ఆంధ్రప్రదేశ్ చేతుల్లో ప్రజల చేతుల్లో పెట్టాలి. జై హింద్.